వెడవలూరు మండలం ఊటుకూరు పంచాయతీ పరిధిలోని పల్లిపాలెం, వెంకటరెడ్డిపాలెం, పొన్నారెడ్డి పందళ్లపాలెంలో రామాని జగన్ కామాని జగన్ కార్యక్రమం జరిగింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు 25 లక్షల గృహాలు నిర్మించిస్తామని తెలియజేశారు. మత్స్యకారులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా పేద ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీకి ఎన్నికలు దగ్గర పడితేనే పేద ప్రజలు గుర్తొచ్చారని అన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి మత్స్యకారులను అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పారు. టీడీపీ ఇస్తున్న 2000 రూపాయల పింఛన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3000కు పెంచుతామని తెలియజేశారు. గ్రామ ప్రజలు ప్రసన్నకుమార్ రెడ్డికి హారతులతో ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో వీరి చలపతి బెజవాడ గోవర్ధన్ రెడ్డి, అనిల్, బిచ్చగారి తిరుపతయ్య, మేకల పోలయ్య, నరసింహులు పాల్గొన్నారు. పొన్నాడి కంచయ్య, తమ్ము సుబ్బయ్య, రోడ్డు పనులు కానీ ఏ పని డైరెక్ట్ గా వెళ్ళి కోరుకుండా మన ప్రసన్నకుమారుని గెలిపిస్తే మనందరం ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించబోతా ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి పత్రికా విలేకరుల సమావేశం పెడుతున్నట్లుగా, ఎలక్షన్ కమిషన్ ప్రకటించినట్లుగా మీడియాలో వస్తుంది. 5 సంవత్సరాలలో తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిందో మీ అందరికీ తెలుసు. 600 వాగ్దానాలు చేశారు చంద్రబాబు గారు. ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తిగా చేయకుండా విస్మరించి ప్రజలను మోసం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. చాలామంది మహిళలు ఇక్కడ ఉన్నారు, డ్వాక్రా సంఘాలు. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో డ్వాక్రా సంఘాలకు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను, 1 రూపాయి కూడా మీరు కట్టొద్దని చెప్పి ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. బహుశా ఇక్కడ కూడా డ్వాక్రా సంఘం అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి కావడం తథ్యం. భగవంతుని ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా ఈ 3 కలిపి ఒక పంచాయతీగా ఏర్పాటు చేసేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అవసరం కూడా చాలా పెద్ద పంచాయతీ. ఖచ్చితంగా ఈ 3 ఒకటైతే సపరేట్ పంచాయతీ అయితే మనం సమస్యలు కూడా